శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకేసారి 15 దుకాణాల్లో దొంగతనాలు జరిగాయి. వీటిలో సెల్ ఫోన్ షాపులు, దుస్తులు, దుకాణాలతో పాటు పలు వ్యాపార సంస్థలు ఉన్నాయి. మొత్తం ఎంత చోరీ జరిగిందనేది తెలియాల్సి ఉంది. పోలీసులు చోరీకి గురైన దుకాణాలను పరిశీలించారు. ఒకేసారి ఇన్ని దొంగతనాలు చోటు చేసుకోవడంతో రణస్థలంలోని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ట్రై చేసరికి నాకు అప్పరాలు ఆ కప్పతులు అనుకొచ్చింది. ఇంకోటి ఉంది అది వచ్చేది మళ్ళీ అది వచ్చేది చిన్నది అది చూడు అది ఆ పక్క తీసే చూడండి ఆ పక్క ఎవరు చూడదు ఆ పక్క వెళ్ళరు అది మీరు ఆ పక్కది మీద మేసాజ్ ఇది అది ఆడిది ఎలక్ట్రీషియన్ అది ఎలక్ట్రికల్ షాప్ ఎలక్ట్రికల్ తీస్తారు తీస్తారు అది తీసే చూడాలి ఎక్కడ దొరికారైతే నా కొడుకు వర్కౌట్ అవ్వలేదు ఇది యాప్ ముగ్గిసడి వచ్చింది ఒకటి చాలా వస్తుంది ఇంకోటి వచ్చి ఎవరు బండి వచ్చింది అనేసి అలా సైలెంట్ అయిపోయింది ఇటు నుంచి ఒక బండి ఏదో వెళ్తుంది ఒకటి రాడు పైకెత్తాడు పైకెత్తాడు గ్లాస్ లేదని చెప్పేసి ఒక అమ్మమ్మారు ఇడి వెళ్తాడు గ్లాస్ లేదని వెళ్ళాను అంతా ఇంకా లోన్ ఒక రెండు లోకల్ తీసి అన్నాడు కదా కౌంటర్ ఇంకా షాపు మరి కనిపించరు ఇటు సైడ్ మీ దగ్గర ఎంత పోయింది అంతేనా ఆంధ్ర బ్యాంక్ ఏదో అంటున్నారు మన వాళ్ళు ఏది కదా ఆంధ్ర బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ ఎక్కడ